నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలతో ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అట్టహాసంగా ప్రారంభమైన వినాయక నవరాత్రులు, భక్తుల విశేష పూజల నడుమ కొలువుదీరిన ఘననాథుడు, పండగ కొనుగోళ్లతో సందడిగా మారిన ఆదిలాబాద్. చవితి వేడుకలకు పటిష్ట భద్రత, గణేష్ మండపాలను జియో ట్యాగింగ్ ద్వారా సమన్వయపరిచినట్లు డీఎస్పీ వెల్లడి, ప్రశాంత వాతావరణంలో నవరాత్రులను జరుపుకోవాలని సూచన. వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆదిదేవుడికి తొలి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ పూజ్యుడి పుట్టినరోజున వాడవాడన విగ్రహ ప్రతిష్టాపన చేయగా ప్రత్యేక పూజలతో భక్తులు లంబోదరుడిని శరణు వేడుకున్నారు. చిన్న పెద్ద పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరూ కలిసి వైభవపేతంగా పండుగను జరుపుకోవడంతో ఊరువాడ సంబరం నెలకొంది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ఊరూరా వాడవాడల వినాయక మండపాల్లో బుజ్జగణపయ్యలు కొలువు తీరారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజల్ని సంఘటితం చేస్తూ జాతీయత భావం నెలకొల్పడానికి బాలగంగాధర్ తిలక్ 1893లో మహారాష్ట్రలో వినాయక చవితి పండుగను అందరూ కలిసి జరుపుకోవాలని పిలుపునివ్వగా ఆ వేడుకలను ఆనాటి నుండి దేశవ్యాప్తంగా పండగ వాతావరణంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆదిలాబాద్లో గణేష్ ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు, కుల సంఘాల సభ్యులు తమ మండపాలకు లంబోదరుణ్ణి తీసుకువెళ్లడానికి గురువారం పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలి రావడంతో పట్టణంలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. జిల్లా కేంద్రంలో అతిపెద్ద గణపతులను కుమార్జనత గణేష్ మండలి, శ్రీరామ్ సేన గణేష్ మండపాల వద్ద ప్రతిష్ఠించారు. వివిధ రూపాల్లో సుందరంగా తయారు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి బ్యాండ్ మేళాల మధ్య ట్రాలీలు, ఆటోలు, ఇతర వాహనాల్లో వివిధ ప్రాంతాలకు తరలించారు. భాద్రశుద్ధ చవితి రోజున ఆదిదేవుడి పుట్టినరోజు సందర్భంగా హిందూ బంధువులు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నాలు తొలగించి విజయాలు అందించే ఘననాథునికి గరిక సమర్పించిన, ఉండ్రాలు నివేదించిన, భక్తితో పూజించిన, కోరిన కోరికలు తీరుస్తాడని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. 9 నుండి 11 రోజుల పాటు ఈ వేడుకలను వైభవపేతంగా జరుపుకుంటారు. పట్టణంలోని గంగపుత్ర శివాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీఎస్పీ నరసింహారెడ్డి హాజరయ్యారు. తొలుత శివాలయంలో పరమశివుడిని దర్శించుకున్న అనంతరం పార్వతీ తనయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి, పలు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు హాజరు కాగా కాషాయ పతాకాన్ని ఆవిష్కరించి జయజయధ్వానాలు చేశారు. చించరవాడ హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహానికి గణేష్ దీక్షాదారుడు ఆర్ఏ రమేష్ తన పుత్రునితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఈయన గత 4 సంవత్సరాలుగా నవరాత్రుల్లో దీక్ష తీసుకోవడం విశేషం. అదేవిధంగా స్థానిక తిరుపల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బుజ్జగణపయ్యకు మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుభదితో
పండగ కొనుగోలతో ఆదిలాబాద్ పట్టణం రద్దీగా మారింది. వినాయక విగ్రహాలు, పూజా సామాగ్రి, పత్రి, పూల అమ్మకాలతో మార్కెట్ ప్రాంతాలు జనసమర్థంగా మారాయి. ఉదయం నుంచే కొనుగోలుదారులు పట్టణానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వినాయక చవితి కొనుగోళ్లతో ఆదిలాబాద్ పట్టణం సందడిగా మారింది. ఇళ్లలో నిర్వహించే గణపతి పూజకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పట్టణానికి చేరుకున్నారు. చిన్న సైజు వినాయక విగ్రహాల అమ్మకందారులు ఒకరోజు ముందు నుంచే పలు ప్రాంతాల్లో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకుని విగ్రహాలను అమ్మకానికి ఉంచారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాలకు ఆదిలాబాద్ పట్టణమే ప్రధాన మార్కెట్ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకున్నారు. వినాయక చౌక్, రైతు బజార్, అశోక్ రోడ్, దేవీచంద్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో జనసమ్మర్తంగా మారాయి. బంతి, తామర, మోదుగపూలు, పత్రి, తోరణాలు, విస్తరాకుల అమ్మకాల వద్ద రద్దీ నెలకొంది. మరోపక్క గణపతి చిన్న విగ్రహాల కొనుగోలు జోరుగా సాగాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలపై ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో ప్రజలు మట్టి విగ్రహాల కొనుగోళ్లకు ప్రాధాన్యమిచ్చారు. మరోపక్క పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పిఓపి విగ్రహాల వైపు ప్రజలు అంతగా ఆసక్తి చూపించలేదు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకుందని డీఎస్పీ నరసింహారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఏసీఎన్తో మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల బందోబస్తు వివరాలు తెలియజేశారు. ఆదిలాబాద్లో వినాయక నవరాత్రి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఏసీఎన్తో మాట్లాడుతూ ఈ ఏడాది ఆదిలాబాద్లో సుమారు 400 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నూతనంగా జియో ట్యాగింగ్ పద్ధతి ద్వారా వినాయక మండపాలను గుర్తిస్తున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పెట్రోలింగ్ టీంలు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్లు, సీఐలతో కూడిన ప్రత్యేక బృందాలను బందోబస్తుకు నియమించామని చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందస్తుగా మండపాల సభ్యులకు పలు సూచనలు, సలహాలు చేశామన్నారు. మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసు వాట్సాప్ నెంబర్కు లేదా సమీప పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు ఈ వినాయకులను ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది మన టౌన్లో. ఇవి సుమారుగా మనకు 400 పైచిలుకున్నాయి. 1 టౌన్, 2 టౌన్ మావుల లిమిట్స్ అంతా కలిపి దీని గురించి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందుకోసం ఈ టౌన్లో మొత్తంలో పికెట్స్ 30 మేము ఏర్పాటు చేయడం జరిగింది. అవి మసీదుల వద్ద, ఇంపార్టెంట్ చౌరస్తలలో మేము వేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ప్లాన్ చేసినాం, డిప్లాయ్మెంట్ కూడా చేసినాం. అలాగే ఈ వినాయకులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ఏరియా వైజ్ డివైడ్ చేసి పెట్రోలింగ్ పార్టీస్ కూడా మనం డివైడ్ చేయడం జరిగింది. అటువంటి పెట్రోలింగ్ పార్టీస్ మనము 17 పెట్టాము. ఈ పెట్రోలింగ్ పార్టీస్ ఏంటంటే అన్ని వినాయకులను కవర్ చేసుకుంటూ ఎక్కడైతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు అటెండ్ అవుతారు. అదేవిధంగా వినాయకుల దగ్గర కూడా మేము పాయింట్ బుక్స్ పెడతాము. అవి కూడా టైం టు టైం వాళ్ళు సంతకాలు చేయడం జరుగుతుంది. ఏ టైంకి వచ్చి చెక్ చేస్తున్నారని కూడా చూస్తారు. అదేవిధంగా ఏదైతే వినాయకులు మనకు టౌన్లో ఉన్నారో ఈ జియో ట్యాగింగ్ సిస్టమ్ ఎక్కడ ఉన్నది అనేది మనం అది ఫిక్స్ చేస్తున్నాము. జియో ట్యాగింగ్ కూడా మనం తీసుకుంటున్నాము. ఈరోజు వినాయకులను ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఎట్లా ఇన్స్టాల్ చేస్తే అట్లా మేము జియో ట్యాగింగ్ సిస్టమ్ కూడా మేము ఫిక్స్ చేసి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్లో ఎస్ఐస్ మనకు ఈ ఎస్ఐస్ ఉండేటువంటి పెట్రోలింగ్ ఎట్ ఏ టైం మనకు టౌన్లో మొత్తంలో 6 పెట్రోలింగ్ బండ్లు తిరుగుతాయి. 6 ఒక్కొక్క పెట్రోలింగ్ బండ్లో జీప్లో ఎస్ఐ ఇన్ఛార్జ్ ఉంటూ తిరుగుతుంటాడు. ఈయన ఈ పెట్రోల్ ఈ పికెట్స్ అవుతున్న ఈ పికెట్స్ని కవర్ చేసుకుంటూ వినాయకులను కవర్ చేసుకుంటూ అదేవిధంగా పెట్రోలింగ్ పార్టీస్ మెన్ ఉండే పెట్రోలింగ్ పార్టీలను కవర్ చేసుకుంటూ వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు కూడా ఇమ్మీడియట్లీ అటెండ్ అవుతారు. ఈ పండుగ ప్రశాంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయం పూట సాయంత్రం పూట పూజలు ఉంటాయి. జాగ్రత్తగా ఆడవారికి, మహిళలకు నేను కోరుకునేది ఏంటంటే ఎక్కువ బంగారు మెడలు వేసుకొని రావడం, ఒకవేళ వచ్చినా అతి జాగ్రత్తగా అవి చూసుకోవాలి. ఎందుకంటే స్నాచింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము పెట్టాము, మఫ్టీ పార్టీలు కూడా పెట్టాము. అయినను అతి జాగ్రత్తగా మీ సొమ్ము మీరు జాగ్రత్తగా పెట్టుకోవడము మీ బాధ్యత. అది కాని పరిస్థితుల్లో మా వైపు నుంచి అబ్జర్వ్ చేస్తాము. ఏదైనా చిన్న మిస్ అయ్యి
ఎవరైనా స్నాచింగ్ జరిగితే కూడా అది మంచిది కాదు దేవతల దగ్గర కాబట్టి వినాయకుని దగ్గర. మీ వైపు నుంచి నేను కోరుకునేది అది ఒకటే. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఏదైతే వస్తారో సొమ్ములతో జాగ్రత్త చూసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న తరుణం బ్రిడ్జి పై నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. శుక్రవారం నుంచి దశల వారీగా వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. దాదాపు నెల రోజులుగా ఆదిలాబాద్ నుంచి బేలా వైపు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తీరనున్నాయి. గత నెలలో భారీ వర్షాలు వరదల కారణంగా జైనత్ మండలం తర్ణం బ్రిడ్జి దెబ్బతినగా అప్పటి నుంచి ఈ వంతెనపై నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గిన అనంతరం ఇంజనీరింగ్ అధికారులు బ్రిడ్జిని పరిశీలించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అప్పటి నుంచి వాహనాల రాకపోకలను అనుమతించవద్దని నిర్ణయించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులను చేపట్టిన అధికారులు శుక్రవారం నుంచి ద్విచక్ర వాహనాలను ఈ బ్రిడ్జి మీదుగా వెళ్లేందుకు అనుమతించనున్నారు. మరో 4 రోజుల అనంతరం కార్లు ఇతరత్ర వాహనాలను అనుమతించాలని నిర్ణయించగా వారం రోజుల తర్వాత భారీ వాహనాలను అనుమతిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. నెల రోజులుగా తర్ణ బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ లాండసాంగి మీదుగా వెళ్తున్నారు. బ్రిడ్జి మరమ్మతులు పూర్తి కావస్తుండటంతో బేలా జైనత్ మండల వాసుల ఇబ్బందులు దూరం కానున్నాయి. పర్యావరణానికి చేటు కలిగించని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా సమాజానికి మేలు చేసిన వాళ్ళమవుతామని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. వినాయక జ్యోతిని పురస్కరించుకుని జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం 15,000 మట్టి వినాయక ప్రతిమలను ఆయన ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సహజ సిద్ధమైన రంగులతో కూడిన మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం ద్వారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షకులుగా మార్చవచ్చని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. సామాజిక సేవా దృక్పథంతో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా మట్టి వినాయకులను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అదే తరహాలో ఈ ఏడు సహితం జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంధేవార్ తోటలో తయారు చేసిన సుమారు 15,000 మట్టి వినాయకుని ప్రతిమలను గురువారం ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వివిధ కాలనీల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాయిని రవికుమార్, మహేందర్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే దేవుణ్ణి కొలిచేందుకు మట్టితో తయారు చేసిన వినాయకుల ప్రతిమలనే పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృత్రిమ రంగులతో కూడిన వినాయకుని ప్రతిమల ద్వారా కాలుష్యం పెరుగుతోందని, విగ్రహాల ద్వారా జలాలు కలుషితమవడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. మట్టి విగ్రహాలను పూజించడం మన సంస్కృతిలో భాగమని, సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రతి సంవత్సరం పంపిణీ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 15,000 విగ్రహాలు, మట్టి వినాయక విగ్రహాలు మంత్రి గారి సహాయ సహకారాలతో మరి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కూడా మరి మట్టి వినాయకులను పంపిణీ చేయించడం జరిగింది. అయితే ఈ మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా మనం ప్రకృతిని కాపాడిన వారు అవుతాం. మరి ఏదైతే రసాయనాలతో కూడినటువంటి మట్టి వినాయకులను మరి ఇచ్చేసినట్లయితే మనం ప్రకృతి కూడా మరి ఏదైతే ఈ రోజుల్లో చాలా పర్యావరణం ఇదవుతుంది కాబట్టి మనం పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడినట్టు అవుతాం. ఆ భగవంతుని ప్రేమ అందరికీ కలగాలంటే మరి మట్టి వినాయకుల్ని పూజించాలని ఉద్దేశంతో మరి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి దాదాపు ఈరోజు పట్టణం మొత్తం అన్ని వాళ్ళలో కూడా ఎక్కడెక్కడ పంపిణీ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా మరి ప్రజలు కూడా దీన్ని చాలా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి మట్టి విగ్రహాలను తీసుకోవడానికి చాలా ఆసక్తిగా మరి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా తాంసి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కృష్ణ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీడీఓ తాంసి ప్రత్యేక అధికారి భూమయ్య చేతుల మీదుగా మట్టి గణపతులను ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కాలుష్యరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడాలని ఎంపీడీఓ భూమయ్య సూచించారు. ఈ రసాయనాలు రసాయనాలతో గణపతులు వాడడం వల్ల పర్యావరణం చెడిపోతుంది కాబట్టి మట్టి గణపతులను వాడాల్సిందిగా మనం ప్రజల్లో తీసుకుపోవడానికి ఉద్దేశంతో మా తాంసి మండలంలో ఈరోజు మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. మరోవైపు తాంసి మండలంలోని కప్పర్ల ప్రాథమిక పాఠశాల మరియు భీంపూర్ మండలం పిప్పలకోటి జెడ్పీఎస్ఎస్ పాఠశాలల్లో విద్యార్థులు మట్టి గణేశుల్ని తయారు చేయడమే కాకుండా ఉపాధ్యాయులతో కలిసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులు మట్టి గణపతులు వాడాలని అవగాహన కల్పించారు. ఇదిలా ఉంటే పట్టణంలోని కోలిపుర కాలనీలో రాష్ట్రీయ స్వయం సేవక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలను సభ్యులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సభ్యులు పేర్కొన్నారు. దీంతో కాలనీవాసులు ప్రతిమలు తీసుకుని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా రైతు రుణమాఫీ కాని అన్నదాతల పక్షాన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఎన్నో పోరాటాలు చేశారని, దాని ఫలితంగానే నేడు డబ్బులు విడుదలయ్యాయని ఆ పార్టీ జిల్లా నాయకులు వేణుగోపాల్ అన్నారు. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆదిలాబాద్ మండలం ఉన్నటువంటి వాన్వట్ మిగతా గ్రామాల్లో లోకారి, చిన్న లోకారి, సల్పలగూడ, బూర్నూరు, దార్లొద్ది ఈ యొక్క రైతులకు 2016-17 సంబంధించినటువంటి రైతు రుణమాఫీ పత్రాలు అందజేసి వారికి రుణమాఫీ చేయని కారణంగా అక్కడ రైతులందరూ కూడా మాకు బ్యాంకు నుండి అనేకమైన వేధింపులు గురవుతున్నాయి, మీరు కట్టండి, డబ్బులు కట్టండి అని చెప్పేసి బ్యాంక్ అధికారులు వెళ్తే అక్కడ రైతులందరూ కూడా కలిసి జోగరామన్న గారి దగ్గరికి వెళ్ళిన సమయం లోపల మంత్రి గారు మీది ఏదైతే రుణమాఫీ ఉందో అది ఈ సందర్భంలో కాదని చెప్పేసి విదర్భం లోపల మరో రైతులు అనేక మార్లు వారిని కలిసినప్పటికీ నిర్లక్ష్యం చేసిన కారణంగా రైతులందరూ కూడా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారి దగ్గరికి వచ్చేసిన సందర్భం లోపల వారు రైతులందరినీ కూడా అనేక మార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించి ఆ కలెక్టర్ ముట్టడి చేసిన తర్వాత కూడా ఇక్కడ ఒత్తిడి పెంచిన కారణంగా రైతులందరితో కలిసి మరి ఇక్కడ సచివాలయ ముట్టడి, హైదరాబాద్లో వ్యవసాయ కమిషనర్ ముట్టడి చేసిన కారణంగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారితో ఈ యొక్క రుణమాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన సందర్భంలో కిషన్ రెడ్డి గారు అసెంబ్లీలో రైతులకు 2016-17 సంబంధించిన రైతు రుణమాఫీ కాలేదని అన్న క్వశ్చన్కు మన మంత్రి గారు సమాధానం చెప్తూ ఎక్కడో పొరపాటు జరిగింది చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు చేయడం అనేది జరగలేదు. జిల్లా అధ్యక్షుడు రైతులందరిలో కలిసి సొంత డబ్బు ఖర్చులతో ఇక్కడ హైదరాబాద్కు తీసుకెళ్లి రైతులందరినీ ఇవన్నీ ఉద్యమాలు చేసిన కారణంగానే రైతులకు రుణమాఫీ జరిగింది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వము మేమే రుణమాఫీ చేశామని చెప్పడము చాలా హాస్యాస్పదంగా ఉంది. కొండగట్టు ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 60 దుర్మరణం పాల్కోవడం బాధాకరమని టీటీఎఫ్టీఎస్ జిల్లా అధ్యక్షులు రాతోడు గణేష్ అన్నారు. ప్రమాదం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బుధవారం సాయంత్రం ఊట్నూరులో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని టీటీఎఫ్టీఎస్ జిల్లా అధ్యక్షులు రాతోడు గణేష్ కోరారు. కొండగట్టు ప్రమాద మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బుధవారం సాయంత్రం ఊట్నూరులో టీటీఎఫ్టీఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీని చేపట్టారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా రాథోడ్ గణేష్ మాట్లాడుతూ కొండగట్టు ఘాట్ రోడ్లో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 60 మృత్యువాత పడడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరుగు ప్రయాణంలో వస్తుండగా మరి అక్కడ రహదారుల నుంచి ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో ఆ బస్సు ప్రమాదంలో మరణించిన మరి అక్కడ
ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులకు మరి ఆత్మశాంతి కలగాలని మరి ఈరోజు ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ టీటీఎఫ్ సంఘం తరపు నుంచి మరి ప్రజా సంఘాల తరపు నుంచి ఈరోజు మేము దేవునికి కోరుకుంటున్నాము. అలాగే మరి మిగిలిన క్షేత్రఘాత్రులు ఎవరైతే ఉన్నారో హాస్పిటళ్లలో ఎవరైతే వైద్యం పొందుతున్నారో మరి వారు కూడా తొందరనే కోలుకోవాలని మరి ఈరోజు మేము దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఈ శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. అలాగే ఎవరైతే మరణించడం జరిగిందో వారికి కూడా మరి ప్రభుత్వం సహకరించాలని మరి కోరుతూ టీఆర్ఎస్ పాలనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బేల జడ్పీటీసీ రామ్దాస్ నక్లే అన్నారు. జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా బేల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని బేల జడ్పీటీసీ నాక్లే రామ్దాస్ ధీమా వ్యక్తం చేశారు. జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా బేల మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. మాజీ ఎంపీపీ బాపురావు, విజయ్, వామన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్దాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ఘన విజయం సాధించి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేసి రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఐ నాయకుల పాత్ర ఎంతో కీలకమైనదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి సమాజానికి, యువత, ప్రజానీకానికి సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన దేశానికి స్వతంత్ర ఉద్యమంలో సిపిఐ కీలక పాత్ర పోషించింది. అట్నే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా సిపిఐ పార్టీ ఆ నిర్బంధాల మధ్య అనేక ఉద్యమాలు చేసింది, చరిత్ర ఉన్నది. మా కోరిక ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక మంది ప్రాణత్యాగాలు, ప్రాణార్పణ చేసింది. ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం 15 ఆగస్టు 1947 నాడు వస్తే మన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ప్రభు దాదాపు 400 సంవత్సరాలు పాలన చేస్తున్న తరుణంలో వారి గుండాయిది, రజాకర్ల గుండాయుధం, రౌడీయుధం, భూముల్ని కబ్జేయడం, పంటల్ని దోయడం, మహిళలపై అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, నిర్బంధాలు విధించడం, అలాంటి తరుణంలో మన సిపిఐ నాయకత్వం, రావినాథ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అట్లే ముగ్దూన్ మొహిదీన్ గారు, సాకలైలం అనేక మహానాయకులు ఎందరో వేలాది మంది మరి ఈ నిజాం ప్రభుత్వం ఏదో గుండాగిరి నుండి విముక్తి చేయడానికి ఆనాడు ఉద్యమాలు చేసి మన తెలంగాణ సంస్థానాన్ని ఇలా సెపరేట్ పాలన చేస్తారని నిజాం సర్కార్ అన్నప్పుడు లేదు, భారతదేశంలో విలీనం చేయాల్సిందని చెప్పేసి మన పోరాట ఫలితంగా 17 సెప్టెంబర్ 1948 మన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అంత పెద్ద ఆ చరిత్రలో దాదాపు ఆ పోరాటంలో 4,500 మంది రైతులు, విద్యార్థులు, యువకులు, కార్మికులు, అనేక యావత్ మంది ప్రజలు, కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారు. అలాంటి పెద్ద చరిత్ర గల తెలంగాణలో సిపిఐ పార్టీ పోరాటం చేసి సాధించిందని చెప్పేసి చెప్పుకోకపోవడానికి ఇలా కేసీఆర్ ఎందుకు చెప్పుకోలేదు? 4 సంవత్సరాల పాలనలో 4 ఏళ్లలో ఎందుకు అధికారికంగా చేయలేదని మేము ఈరోజు కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. రజకులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించడంతో పాటు ప్రతి నెల ఆలయ పూజారులకు 6,000 వేతనాన్ని అందించడాన్ని హర్షిస్తూ గురువారం బేలమండల కేంద్రంలో సీఎం కేసీఆర్ మంత్రి జోగురామన్నల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అన్ని కులాలు, మతాలకు సముచిత స్థానం కల్పించడం హర్షణీయమని బేలమండల పూజారుల సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. రజకులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించడంతో పాటు ప్రతి నెల ఆలయ పూజారులకు 6,000 వేతనాన్ని అందించడాన్ని హర్షిస్తూ గురువారం బేలామండల కేంద్రంలో రజక సంఘం, పూజారుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి జోగురామన్నల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆలయాలలో పనిచేస్తున్న పూజారులకు ప్రతి నెల 6,000 రూపాయల వేతనాన్ని అందించడం హర్షణీయమన్నారు. ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడ్డ తమకు వేతనాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే రజకులకు కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవడం హర్షణీయమని, వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అండగా ఉంటారని అన్నారు. బీసీ కులాలు అన్నిటికీ న్యాయం చేసినటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము, అది కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం. అయితే ఈరోజు చాకలి వాళ్ళు వారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ఎన్నో పథకాలు చేసేసి వాళ్ళకు రుణాలు ఇవ్వడము,
అదేవిధంగా బీసీ కులాలు ఎవరైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే విధంగా మన రాష్ట్ర మంత్రి వర్యులు జోగు రామన్న గారికి ఈరోజు మా డోప్టాల గ్రామంలో సాగల వారి యొక్క సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి మాకు కూడా పూజారులకు ఇన్ని రోజులు చాలీ చాలని వేతనంతో గ్రామస్తులు ఇచ్చినటువంటి పాపం ఏదో గ్రామాలలో దీపం వెలగాలి అన్న ఉద్దేశంతో మేము చాలీ చాలని వేతనంతో కూడా పూజలు చేసుకుంటాం. వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మా కేసీఆర్ గారు ఈరోజు మాకు అన్నం పెట్టిండు. 6,000 రూపాయలు నెలకు వేతనంగా కానీ ధూపదీప నైవేద్యం కానీ అల్లరి ఇచ్చేసి మాకు ఈరోజు ఈ దారిని చూపినటువంటి కేసీఆర్ గారికి మా పూజారి తరపు నుంచి ఎప్పటికీ ఆశీర్వాదం ఉంటుంది. మరి అట్లనే మంత్రివర్యులకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. ఎప్పుడు కూడా తెలంగాణని ఏలేది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మేము పూజారి ద్వారా అందరికి చెప్పడం జరుగుతుంది. మా ఆశీర్వాదాలు ఎప్పటికి కూడా ఆయనకు ఉంటాయని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. కానీ కుమ్మరి కానీ ఏ కులాలైనా కానీ ప్రతి ఒక్క కుల వస్తువుల యొక్క ఆశీర్వాదాలు కేసీఆర్ గారికి రామన్న గారికి ఉంటాయి. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా అందరికి కూడా ఆశీర్వదిస్తుంటారు. తప్పకుండా వారి ఓట్లు కూడా మా కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ వేయలేదు ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన ముక్త రామారావు అనే రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించగా గురువారం మృతుని భార్య లక్ష్మికి రైతు బీమా పథకం కింద మంజూరైన ఇన్సూరెన్స్ చెక్ను జెడ్పీటీసీ పులి శ్రీలత అందజేశారు. తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన ముక్త రామారావు అనే రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించగా గురువారం మృతుని భార్య లక్ష్మికి రైతు బీమా పథకం కింద మంజూరైన ఇన్సూరెన్స్ చెక్ను జెడ్పీటీసీ పులి శ్రీలత తహసీల్దార్ శ్రీదేవులు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ వివిధ కారణాలతో మరణిస్తున్న రైతు కుటుంబాలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంతో మృతుల కుటుంబాలకు ఊరట కలుగుతుందన్నారు. కిందట మన కప్పర్ల గ్రామానికి చెందిన ముక్త రామారావు అనే రైతు మరణించడం జరిగింది. రైతు పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం రైతు పట్ల ఆలోచించి రైతు కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి 5 లక్షల చెక్కును మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకం కింద 5 లక్షల చెక్కును ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు బీమా పథకం కింద ఎవరైనా కనుక మరణం చెందినట్టయితే కనుక రైతు వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక భరోసాను కల్పించడానికని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో 3 సెప్టెంబర్ 3 నాడు చనిపోయినటువంటి ముక్త రామారావు గారికి మేము 7వ తారీఖు అనగా కేవలం 5 రోజుల్లో 5 లక్షల రూపాయలని మేము అందజేయడం జరిగింది. ఇది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ నామినీ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం 10 రోజుల వరకు మనకు గడివిచ్చినప్పటికీ అందరి అధికారుల పై అధికారుల సహకారాల వల్ల మేము కేవలం 5 రోజుల్లో ఆ రైతుకు కుటుంబానికి 5 లక్షలు అందజేసి వాళ్లకు ఆర్థిక భరోసా కల్పించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా ప్రారంభమైన వినాయక నవరాత్రులు, భక్తుల విశేష పూజల నడుమ కొలువుదీరిన ఘననాథుడు, పండగ కొనుగోళ్లతో సందడిగా మారిన ఆదిలాబాద్. చవితి వేడుకలకు పటిష్ట భద్రత, గణేష్ మండపాలను జియో ట్యాగింగ్ ద్వారా సమన్వయపరిచినట్లు డీఎస్పీ వెల్లడి, ప్రశాంత వాతావరణంలో నవరాత్రులను జరుపుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.